హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? పాసా జన్సన్, హాయ్ బ్రదర్. చరణ్, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సీన్గడు లోకల్, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వాయిస్ వస్తుందా? మహిన్ మహి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నరేష్, హాయ్ అన్న, మరి బాగున్నాం బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దయచేసి ఎవరైనా వాయిస్ వినిపిస్తుంది చూడండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. ఈరోజు నా మిత్రుడు చైతుయోగి ఆహ్వానం మేరకు రాయలసీమ తణకెళ్ళి రావడం జరిగింది. ఏ విధంగా అయితే కోనసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనసేన విజయకేతన జెండాని గ్రామ గ్రామాన రెపరెపలాడించామో, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాయలసీమలో కూడా జనసేన విజయకేతన జెండా గ్రామ గ్రామాన రెపరెపలాడబోతుంది. ఎందుకంటే రాయలసీమ ప్రజలందరూ కూడా ఇసుకెత్తిపోయి ఉన్నారు. గత 30-40 సంవత్సరాలుగా చేస్తున్న ఈ రాజకీయ నాయకుల యొక్క కుట్రల వల్ల కావచ్చు, ఈ రాజకీయ నాయకులు చేస్తున్న దగా వల్ల కావచ్చు, ఏ విధంగా సరే ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రజలందరూ కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి మూడో ప్రత్యామ్నాయమే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ బలపడిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే కోనసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, మీరు విజయకేతన జెండాని ఏ విధంగా రెపరెపలాడిచ్చారు గ్రామ గ్రామాన, అదేవిధంగా మా రాయలసీమలో కూడా గ్రామ గ్రామాన విజయకేతన జెండా రెపరెపలాడిస్తాం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మా వంతు బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ఇదొక గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ నుంచి అందజేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. దయచేసి రాయలసీమ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా రత్నాలసీమ అంటే రాయలసీమ అని చెప్పుకునేవారు అప్పట్లో, ఈరోజు రాయలసీమను వెనకబడ్డ ఒక ప్రాంతం కింద చూపిస్తున్నారు. అది ఎందుకు చూపిస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. రత్నాలసీమగా చెప్పుకునే రాయలసీమని వెనకబడ్డ ప్రాంతంగా చూపిస్తున్నారండి ఈరోజు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దగ కుట్ర. మీరందరూ గమనించాలి, దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, పోయేదేం లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్పంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. కులాలను కలిపే ఆలోచన విధానంతో మత ప్రస్తావన లేని రాజకీయం చేయడం కోసం ముందుకి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కులం ముద్ర వేస్తున్నారు, మతం ముద్ర వేస్తున్నారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయం చేయలా, పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయం చేయలా, పవన్ కళ్యాణ్ గారు ప్రాంతం పరంగా రాజకీయం చేయలా, విడగొట్టి ఎక్కడ రాజకీయం పవన్ కళ్యాణ్ చేయలేదండి. చేసిన వాళ్ళు ఎవరన్నది కూడా మీరు చూస్తూనే ఉన్నారు గత 30 సంవత్సరాలుగా. మరొకసారి మీరు అందరూ గమనించండి ప్రజలారా, కులాలను కలిపే ఆలోచన విధానంతో మత ప్రస్తావన లేని రాజకీయం చేయడం కోసం, ప్రాంతాలను కలిపే ఆలోచన విధానంతో ప్రాంతాలను విడగొట్టే పనులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ముందున్న ప్రభుత్వాలు కావచ్చు చేస్తూ ముందుకు సాగడం జరిగింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయలేదండి. చేయకపోయినా
పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నిందేయడం జరిగింది. ఆ నింద ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవలేదు, ఒక్క సీటు కూడా రాలేదు అంటూ ఎన్నో మాట్లాడినారు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కృంగిపోలేదండి, ప్రజల పక్షపాతిగా ప్రజల కోసం అలా నిలబడే ఉన్నారు. ఈ రోజున దాని ప్రతిఫలం సగం దక్కింది. గ్రామ గ్రామాల విజయ కేతన్ జెండా ఎగురుతూ సగం ప్రతిఫలం దక్కింది. మనకి పూర్తి ప్రతిఫలం కావాలండి. పూర్తి ప్రతిఫలం దక్కిన రోజున ఎవరైతే కోరుకూతలు కూశారో ఆ ప్రతి ఒక్కరూ నోటిన ఏలేసుకోవాలి. ఈ రోజున కోరుకూతల కోసం ప్రతి ఒక్కరు ఇళ్ళ నుంచి బయటకు రావట్లేదండి. ఇళ్ళ నుంచి బయటకు రావట్లే సిగ్గేసి, ఎందుకంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఉన్నారు. గ్రామ గ్రామాన్ని విజయ కేతన్ జెండా ఎగరేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీకి స్ఫూర్తిని ఈ రోజు నింపడం జరిగింది. ప్రతి చోట ఒక చోట కదండి, రాష్ట్ర వ్యాప్తంగా నింపడం జరిగింది. ఎక్కడైతే ఒక సీటు గెలవలేదన్నారో అక్కడే గ్రామ పంచాయతీలు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. ఏకైక సీటు గెలిచిన రాజం నియోజకవర్గంలో నా బంధువులు ఓట్లు ఎత్త గెలిచాను, లేదా నా సహోదరులు ఓటు ఎత్త గెలిచాను అన్న చోటే మేము నిలబడి బలంగా మా దొమ్మిటో రాజం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ, నిస్వార్థ జన సైనికులందరూ, జనసేన నాయకులందరూ కలిసికట్టుగా ఒక యుద్ధం, ఒక పోరాటం చేసి ఆ దొమ్మెంటు చూపించి ఈ రోజున 20కి పై చిలుకు గ్రామ పంచాయతీల రోజుల్లో నిలబెట్టడం జరిగింది. మాకు నాయకులు లేడండి, నాయకులు లేడు, కానీ మాకున్నటువంటి జన సైనికులే నాయకులు. మాకున్నటువంటి కొద్ది మంది నాయకులే మేము ముందెట్టుకుని నడిపించుకుంటూ ఈ రోజున మేము ఈరోజు 20 పై చిలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిగూడెం 20 పై చిలుకు పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా లెక్కేసుకుంటూ పోతే బుల్సెట్ శ్రీనివాస్ గారు లాంటి నాయకులు కనీసం రాష్ట్రానికి ఒక 10 మంది పట్టుమని 10 మంది ఉంటే పార్టీ బలపడుతుంది. ఆ 10 మందిని తయారు చేసుకునే బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది. మనం తయారు చేసుకుందాం, మనలో ఉన్న వాళ్ళని పట్టుమని 10 మంది నాయకులు తయారు చేసుకుందాం. బొల్సెట్ శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదాం. రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేద్దాం. రాష్ట్రంలో ఆకలి చవులు ఉండకూడదండి. రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుండాలి తప్ప అభివృద్ధి అనే మాట లేకుండా ఉండకూడదు. ఈ రోజు అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేదు, కృంగిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఇటు రాయలసీమ తీసుకుందాం. ఈ రోజు నేను రాయలసీమ వచ్చే రోడ్డు ఏ ఒక్క రోడ్డు కూడా సరిలేదండి. ఇంకొక విషయం ఏంటంటే పులివెందుల దగ్గర మొదలు పెడితే ఆ రోడ్డు, ఆ గుంతలో ఈ కదిర దాకా ఉన్న గుంతలు చూసుకుంటే మీకు అర్థం అవుద్ది ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో. ఒకవేళ పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు మీద తిరగరు కాబట్టి తెలీదు. ఎవరైతే పులివెందుల నుంచి కదిరి వరకు రోజు ట్రావెల్ చేస్తారో, కొన్ని వేల మంది ప్రజలు ట్రావెల్ చేస్తుంటారు ఆ రోడ్డు మీద. ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసే ప్రజలందరూ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ గుంతలు ఏ విధంగా ఉన్నాయి, ఆ గుంతలో పడితే మళ్ళీ బతుకుతాడా మనిషి బతకడా అన్నది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అంత భయపడుతూ ఎందుకు బతకాలని నేను అడుగుతున్నా. మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకున్నా కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అతని దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు తీసుకెళ్లట్లేదని నేనైతే ఇప్పటికి కూడా అనుకుంటాను. మరి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా గుంతలు పడ్డ రోడ్లు ఉన్నాయంటే చాలా హాస్యాస్పదమైన విషయం. మా కోనసీమలో ఉన్నాయంటే చెప్పనవసరం లేదండి, ఎందుకంటే మా దౌర్భాగ్యం అలాంటిది. ఇప్పటి వరకు ఎన్నో గుంటలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఇవన్నీ ఎన్నో సార్లు చెప్పడం జరిగింది, లైవ్లు పెట్టి మరీ చూపించడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులందరూ రాయలసీమకు సంబంధించిన వాళ్ళే. రాయలసీమకు సంబంధించి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకపోవడం ఏంటన్నది ఒకసారి రాయలసీమ ప్రజలరా మీరు ఆలోచించుకోండి. మనకంటూ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి ఒకడు వచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రూపంలో. ఒకసారి చిన్న అవకాశం ఉండయి. మూడో ప్రత్యామ్నాయం మీరు కోరుకుంటున్నారు, ఆ మూడో ప్రత్యామ్నాయం జనసేన అవ్వాలి. మీరు ఒక అవకాశం ఇస్తే మా బలం ఏంటో, మేము చేసే పనులు ఏంటో, మేమేం చేయగలం చేసి చూపిస్తాం. అవకాశం కూడా ఇవ్వకుండా మీరు మాట్లాడటం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు ఒక అవకాశం ఉండని చెప్పి నేను రాయలసీమ ప్రజలంతా అడుగుతున్నా. మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది జరుగుద్ది, జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసి తీరుతారనే నమ్మకం మాకుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా గమనిస్తారని, ఆలోచిస్తారని అనుకుంటాను. కోరిక మేరకు బాబు నాయుడు ఎక్కడో రాజోల నుంచి కోనసీమ పిలవంగానే వెంటనే వచ్చినందుకు బాబు నాయుడికి ధన్యవాదాలు. అలాగే కోటి రాజమండ్రి నుంచి ఎంతో ప్రేమతో దేవుడిచ్చినటువంటి తమ్ముళ్ళు, అంటే దేవుడు అంటే ఆ పైనున్న దేవుడు కాదు, మన దేవుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఇచ్చిన తమ్ముళ్ళు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, ఈరోజు
కొన్ని వందల కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 700 కిలోమీటర్ల నుంచి కేవలం కళ్యాణ్ గారి మీద అభిమానం, ఒకే మనస్తత్వం గల వ్యక్తులం కాబట్టి ఇన్ని వందల కిలోమీటర్లు అయినా కూడా వచ్చి కలిశారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే వచ్చినప్పటి నుంచి కూడా కేవలం జనసేన పార్టీ మీద ఉన్న సమస్యల మీదే చర్చిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి రాయలసీమలో పార్టీ చాలా వెనుకబడి ఉంది, అది అందరికి తెలిసిన విషయమే. కోనసీమలో ఉన్నంతగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నంత పార్టీ ముందుకైతే ఇక్కడ వెళ్ళట్లేదు. అక్కడ నాయకుల లోపం, నాయకులు సరైన భరోసా ఇవ్వట్లేదు కార్యకర్తలకి. కానీ జన సైనికులు మాత్రం ఎక్కడైనా ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు. అటు ఉత్తరాంధ్ర కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎక్కడైనా ఒకే విధంగా ఉంటారు కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి. అలాంటి వారికి భరోసా ఇవ్వడానికి నాయకులు అయితే మా రాయలసీమలో చాలా తక్కువ ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కూడా లేరు. కాబట్టి మేము సముఖంగా తెలియాలనుకున్నది ఏమంటే, ఈరోజు నాయకత్వం మా వీడియోను చూసి రాయలసీమ మీద శ్రద్ద చూపించి ఖచ్చితంగా మా పార్టీని ముందుకెళ్లాల్సిన బాధ్యత నాయకులుగా మీరు తీసుకోవాలి, పిఎస్సీ మెంబర్స్ తీసుకోవాలి. మా జిల్లాలో రాయలసీమ కన్వీనర్లు ఉన్నారు, స్టేట్ లీడర్స్ ఉన్నారు. దయచేసి అందరికి చేతులు ఎత్తి ముక్కుతా ఉన్నా, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. రాయలసీమలో జనసేన జెండాని రెపరెపలాడించండి. ఎందుకంటే కొన్ని వందలాది మంది కార్యకర్తలు నా దగ్గర చాలా మంది చెప్తారు, సరైన నాయకుడు లేడు కాబట్టి మేము ముందుకు రావట్లేకపోతున్నాం అనేసి. సరైన నాయకుడు అంటే కళ్యాణ్ గారు నియమించారు, పిఎస్ మెంబర్స్ ని, జిల్లా స్థాయి నాయకులను నియమించారు. ఖచ్చితంగా మీరు పార్టీ కోసం ఉన్నారు కాబట్టి అనేసి పదవులు తీసుకుని కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన చుట్టూ తిరగకోకుండా, ఆయన చుట్టూ కంటే కార్యకర్తల చుట్టూ తిరిగితే మిమ్మల్ని దేవుడిగా కురుస్తారు. ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస గారిని, కళ్యాణ్ గారిని కూడా పక్కన పెట్టేసి అక్కడ ఆయనే ఎక్కువ కొలుస్తున్నారు. ఈ మాట చెప్పకూడదు కానీ నిజం, ఇది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పనిచేసినట్లు ఎవరు పనిచేయట్లేదు. అలాంటి నాయకుడు మాకు లేదనేసి నిజంగా చాలా బాధగా ఉంది. కాబట్టి రాయలసీమ నాయకులు ఎవరైనా సరే, రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ఈ 6 జిల్లాలకు సంబంధించి పార్టీ చాలా తక్కువ ఉంది. దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి అయినా పార్టీ కోసం పనిచేయండి. ప్రాణం పోయేంత వరకు ప్రాణం పెట్టి మీకోసం మేము పనిచేస్తా ఉంటాం. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏమైనా మేము నాయకులు అయితే తప్పు పట్టట్లేదండి, నాయకులు ఎవరిని కూడా మేము తప్పుగా మాట్లాడట్లేదు, తప్పు పట్టట్లేదు. కాకపోతే జన సైనికులకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే విషయం అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది నాతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది. నాకు తెలిసినంత మటుకి పెద్దల దృష్టికి నేనైతే ఈ విషయాన్ని తీసుకెళ్తాను, అదైతే నేను మాటేస్తాను, నాకు తెలిసినంత మటుకు ముందుకైతే తీసుకెళ్తాను. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఎక్కడ కూడా నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదని, మీరు గుర్తింపు రావట్లేదని ఎక్కడ బెంగపడకనే, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికుడిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ గుర్తించి మరీ మీకు ఒక స్థానాన్ని అయితే కల్పిస్తారు, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే గుర్తింపు అనేది మనం ఆశిస్తే రాదు, మనం చేసే పనిని బట్టి వస్తుంది. ఈరోజు నేను ఎక్కడో మాలమూర ప్రాంతం రాజులు నన్ను ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి రమ్మని పిలిచి ఈరోజు నన్ను ఇక్కడ పిలిచారంటే దానికి కారణం మా దేవుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేనెవడో ఎవరికి తెలియదు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చేసినంత నేను ఎంతో కొంత చేస్తాను, ఎంత చేసినా నేను చెప్పను, ఏదో కాక నేను చేయగలిగినంత చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నన్ను గుర్తిచ్చారు, నా కోసం ఏదో మాట్లాడమని మాట్లాడుతున్నా. ఈ విధంగా ప్రతి ఒక్కరి కంటే ఒక గుర్తింపు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలోనే మీ అందరినీ కలుస్తారు, మాట్లాడతారు. దయచేసి నాయకులందరూ కూడా గమనించి కార్యకర్తలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో మీ మీద పార్టీని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వదిలేయడం జరిగింది. ఎందుకు వదిలేశారంటే మీ మీద నమ్మకం, మీ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుని జన సైనికులకు అండగా నిలబడితే జన సైనికులు మరింత నూతన ఉత్సాహంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రూపాయి కూడా ఆశించకుండా వేరే పార్టీలో ఏ వ్యక్తి అయినా ముందుకు రావాలంటే వాళ్ళకి పెట్రోల్ పోయించాలి, లేదా వాళ్ళకి ఏదో పోయించాలి, లేదా వాళ్ళకి బిర్యానీ పొట్టాలు ఇవ్వాలి, అప్పుడు కానీ రారు. ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ముందుకొచ్చి పోరాటం చేయడానికి సిద్ధపడటానికి జనసేన పార్టీలో జన సైనికులు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం. దయచేసి రాయలసీమ ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది ముఖ్యమంత్రి మారారో అందరూ కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. దయచేసి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఎవరైతే మీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారో వాళ్ళకి ఓటేయండి. మా జనసేనకి ఏమని అడగం, వాళ్ళకి ఓటేయండి. ఎందుకంటే మా జనసేన చేస్తుంది అని చిత్తశుద్ధితో మేము మీకు చెప్తున్నాం. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా చెప్పిందండి, మా జనసేన నిస్వార్థంగా చిత్తశుద్ధితో గ్రామాలను బలోపేతం చేయడం కోసం, గ్రామ అభివృద్ధి కోసం
పోర్పడుతుంది, తోడ్పడుతుంది, మీకు అండగా నిలబడుతుంది జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని మీరు అర్థం చేసుకుని ఈసారి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకి జనసేన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు నిలబడుతున్నారో ఆ అభ్యర్థులకి ఓటేసి గెలిపించి ఒక్కసారి చూడండి, తర్వాత మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతో, మీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతో మీకే అర్థమవుతుంది. దయచేసి అందరు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటా. ఎవరినైతే తప్పు పట్టడానికి ఈ వీడియో చేయట్లేదండి. జనసేన గెలుపు రాబోయే రోజుల్లో కోనసీమలో మొదలైంది, రాయలసీమలో అంతమవుద్ది. అంతమవడం అంటే విజయకేతన్ జెండా రెపరెపలాడిస్తూ గ్రామ గ్రామాన ప్రాంత ప్రాంతాన అభివృద్ధి బాటలో రోడ్లు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ప్రతిదీ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగడానికి జనసేన పార్టీ మీకు సహకరిస్తుంది, మీరు జనసేన పార్టీకి సహకరిస్తే అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.